జపాన్ రాజధాని టోక్యోలో అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్లో పాల్గొని పతకాలు గెలవాలనే కసితో ఉన్నారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ 2 మెడల్స్ గెలిచి తీవ్రంగా నిరాశపరిచిన ఇండియా ఈసారి మాత్రం ఎక్కువ మొత్తంలో పతకాలు గెలవాలనే కసితో ఉంది. సానియా మీర్జా, సింధు, సాక్షి మాలిక్ వంటి క్రీడాకారులపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు. త్రిబుల్ ఆర్ చిత్ర బృందం కూడా టీమిండియా క్రీడాకారులకు ప్రత్యేక పోస్టర్ ద్వారా విషెస్ తెలియజేసింది. గన్ చేతపట్టిన రామ్ చరణ్ ఫోటో, బల్లెంపట్టిన ఎన్టీఆర్ ఫోటోని జత చేసి శుభాకాంక్షలను తెలిపింది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే ఇండియన్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ అంటూ త్రిబుల్ ఆ టీం విషెస్ తెలిపింది. ప్రత్యేక పోస్టర్ సినీ క్రీడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 13 త్రిబుల్ ఆర్ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటని హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు.